గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ అండి. హాయ్, హలో. ఇంకొన్ని రోజులు పోతే ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక్క కారణం చెప్పండి గెలవడానికి. ఆయన ఎన్నో పథకాలు పెట్టిండు, ఆ పథకాలు అందితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి భరోసా ఇస్తున్నాడు ఆయన, లేకుంటే ఓటేయొద్దు అని చెప్పినట్టుండు. అంటే ఎక్కడైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలో ఉన్న వాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువ అని నేనంట. ఎందుకు అని అంటే వాళ్ళు ఐదేళ్ళు పాలించేటారు కదా, ఐదేళ్ల పాలనలో వివిధ రకాల రూపంలో పన్నుల రూపంలో కానీ వివిధ రూపాల ఈ మన లిక్కర్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో డబ్బులు వస్తుంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పంచి ప్రతి ఒక్క ఓటరుకు డబ్బుల రూపంలో పంచి ఓట్లు తీసుకుంటారని నేను అనుకుంటాను. డబ్బులు పంచి గెలుస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, నేను అన్నాము ఇప్పుడు 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి 5 ఏళ్ళు సంపాదించారు కాబట్టి డబ్బు ఎక్కువ ఉంటుంది, పంచుతారు గెలుస్తారని నేను అంటున్నా. దా పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నా కానీ అదే పనిచేస్తాడు, ఆ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నా అదే పనిచేస్తాడు, ఆ పొజిషన్లో ఇంకో బీజేపీ క్యాండిడేట్ ఉన్నా అదే పనిచేస్తాడు. ఈ 5 ఏళ్ళు బాగా సంపాదించారు కాబట్టి ఆ డబ్బులు పంచుతారు, 1 రూపాయి పెడతారు 10 రూపాయలు సంపాదించుకుంటారు. రాజకీయ వ్యవస్థ ఇది. అంటే ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎందుకు ఓడిపోతారు? అదే స్ట్రాటజీ ఉపయోగిస్తారు కదా, ఎందుకు ఓడిపోతారు? స్ట్రాటజీ ఉపయోగిస్తారంటే ప్రజల లోపల అవగాహన అంటే అది ఆలోచన అటనే నిలబడదు కదా. ప్రజల లోపల 100% ప్రజలకు ప్రజల్ని ఏం చేస్తుండ్రు అని అంటే రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ది కానివ్వండి, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరు మేము ఉచిత పథకాలు ఇస్తాము, అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్పి ఉచిత పథకాలు ఏవైతే హామీలు ఇస్తుండ్రో ఆ హామీలు ఎవరికి ఇస్తుండండి? వాళ్ళ సొంత ఆస్తులు కాదు కదా, వాళ్ళ సొంత ఆస్తులు అట్లనే ఉంటున్నాయి, సొంత ఆస్తులు ఇంకా డబల్ రెట్టింపు అవుతున్నాయి. కానీ ఉన్నది ప్రజలతోన వాళ్ళ పన్నుల రూపంలో వాళ్ళ చెమట రూపంలో రక్తమాంసాల రూపంలో తీసుకుంటున్న రూపాయలు ప్రతి రూపాయి కూడా ఉన్నోళ్ళకు పెడుతుండ్రు, వాళ్ళ రూపాయలు హెచ్చిస్తుండ్రు. కానీ దళితుడు మాత్రము ఉన్న లేనివాడు మాత్రము లేకుండానే పోతున్నాడు వాడు. అంటే ఒక్క మాటలో అంటే ఇప్పుడున్న న్యూస్ ఏంటంటే మొన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని అనే ఒక న్యూస్ వస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ అని అంటే ఆయన చెప్పింది ఏంది అని అంటే నేను సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చేస్తా అని చెప్పేసి ఆ బార్లు ఓపెన్ చేసిండు, అది రేట్లు ఎక్కువ పెట్టిండు. ఇంకా మిగతా మధ్యతరగతి వాళ్ళు కానీ కింది స్థాయి వాళ్ళు కానీ తాగాలంటే మాత్రం రేట్లు మిన్నంటి పోతున్నాయి. ఇక్కడ రేట్ల కన్నా మెయిన్ విషయం ఏంటంటే బ్యాంకింగ్ కానీ లేకపోతే కార్డు కానీ లేకపోతే యూపీఐ కానీ వీటిల ద్వారా క్యాష్గా తీసుకోవట్లేదు, ఓన్లీ లిక్విడ్ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఆ రెట్టింపు రేట్లు పెట్టడం వల్ల ఆ క్యాష్ అంతా వీళ్ళు వెనక్కేసుకోవచ్చు అనే ఒక ఆరోపణ వస్తుంది, ఏమంటారు? అది 100% వాస్తవం అనే చెప్తాను నేను. ఎందుకు అంటే ఆన్లైన్లో పడ్డ ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది గవర్నమెంట్కి, అది సెంట్రల్తో సహా మొత్తం లెక్క చెప్పాల్సి ఉంటుంది సెంట్రల్కి, కాబట్టి అది వాస్తవమనే నేనంట. ఇన్ని తప్పులు చేస్తున్నారు కదా, అంటే ఎవరైనా తప్పులు చేయని కానీ ఆప్షన్ లేనప్పుడు ఇంకొక ప్రతిపక్షాన్ని కూడా ఎంచుకోవచ్చు కదా, ఎందుకు వై జగన్మోహన్ రెడ్డి అదొక్కటే ఆప్షన్ ఎందుకు కనిపిస్తుంది అందరికి? ప్రతిపక్షం ఒక్కటే లేదు కదా, ఇప్పుడు కూటమి ఏర్పడ్డది కదా, ప్రతిపక్షం వచ్చే అవకాశమే లేదంటారు? లేదు అని చెప్పను కానీ అట్లా కూడా మేబీ అయి ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ఏర్పడ్డది అని అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకనే కదా. ఎందుకు నమ్మకమే ఎందుకు లేకుండా ఉండడం అనుకోవడము? ఇప్పుడు ఏంటంటే ఓటు చీలకూడదు అనే ఒక ఆ అడ్వాంటేజ్ తీసుకొని కలిసి ఉండొచ్చు కదా. ఓటు చీలకూడదు కదా, ఓట్లు చీల్తాయి కదా, ఇప్పుడు 3 నంబర్స్ ఉండరు అంటే ఓట్లు చీల్తాయి కదా, అందుకనే కలిశారు, అందుకే కలిసిరు. మళ్ళీ వాళ్ళు ఓట్లు చీల్తాయి అనే కదా కలిసిరు. జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ అందరు కానీ ఓటు చీల్చాలనికనే కదా కలిసిరు, ముగ్గురు కలిసినందుకే కదా ఓటు చీల్చదు. ఇప్పుడు ఎప్పుడైనా ఆంధ్రాలో మందాగాం ఎలా ఉంది ఇక్కడ, బీర్ అంటారు అదే అంటారు ఇదే అంటారు, పనికిరాని బీలు అంత పనికిరాని మందు అది. ఇక్కడికి అక్కడికి తేడా అంటే ఇక్కడ 50% ఉంటే అక్కడ 100% తేడా ఉంది.
ఇక్కడ 50% ఉంది తెలంగాణలో, అక్కడ 100% ఉంటుంది. బోమ్ బోమ్ అని అది అని ఇదని మొత్తం లిక్కర్ క్యాంప్స్ అంటేనే అది. ఇప్పుడు ఎంత ఇంత కల్తీ కానీ లేకపోతే ఇంత సొంత అంటే ఇక్కడ కల్తీ అంత లేదు, అక్కడ నేను ఆంధ్ర ఫుల్ కల్తీ 100% కల్తీ. జనాలు ఎందుకు అంత మభ్య పెట్టడం జనాలు ఎందుకు అంటే అక్కడ దొరకలేవు మందు, అందుకోసం కల్తీ ఉంది. దొరకట్లేదు అంటే వాళ్ళు వాళ్ళే కదా ఓన్ బ్రాంచ్ తీసుకున్నారు, ఓన్ బ్రాంచ్ తీసుకురు అంటేనే కదా అక్కడ దొరకలేకనే ఇక్కడ అది చేస్తుంది. ఇక్కడేమో దొరుకుతుంది మధ్య మొత్తం దొరుకుతుంది, ఇక్కడ ఏది కావాలంటే అది బ్రాండ్, అక్కడ ఆ బ్రాండ్ దొరకదు కదా. అంటే కావాలనే తీసేసారు, అక్కడ కావాలనే తీసేశారు. ఎందుకు ఎందుకు అంటే వాళ్ళకు ఆమ్దాని రాగలేక తీసేశారు. ఇక్కడ ఆమ్దాని వస్తుంది, ఇక్కడ ఏ బ్రాండ్ కావాలి నీకు ఆ బ్రాండ్ దొరుకుతుంది, అక్కడ ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ దొరకదు. ఈ మధ్య జరిగిన రాళ్ల దాడి జగన్ గారి మీద ఎలా చూస్తారు? అవన్నీ మామూలే, అవన్నీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. ఇంతకు ముందు కోడి కత్తిలు అన్నారు, ఇప్పుడు రాళ్ల దారి అన్నారు, అవన్నీ మామూలే. అవన్నీ ఇప్పటికీ కూడా పెట్టిన స్టిక్కర్ ఇప్పటికీ తీయలేదు. సో పెడతారు మామూలే, అవన్నీ ఇక్కడ ఇలాగా చెప్తారు అక్కడ చెప్తారు, అన్ని రాళ్ల దారి అంటారు రాజకీయ నాయకులే ఉంటారు. మీరేమంటారు రాళ్ల దాడి? రాళ్ల దాడి అంటే ఒక రాయి తగిలింది అని అంటే దాన్ని ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ తీస్తే ఆ తలలో ఏమైనా బ్రెయిన్కు డ్యామేజ్ అయింది అని అంటే దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ కానీ లేకుంటే సర్జరీ కానీ అట్లాంటివి చేస్తారు. ఒక చిన్న దెబ్బ తగిలి దానికి స్టిక్కర్ వేసుకున్నారు, 2 వారాల తర్వాత కూడా అట్లే స్టిక్కర్ వేసుకొని తిరుగుతుండ్రు అంటే అది రాజకీయ కోణంలో చూడాలి. వైసీపీ ఆరోపించేది ఏంటంటే టీడీపీయే చేయించింది అని అంటుంది. టీడీపీ చేయించిండు ఉండవచ్చు, లేదంటే వాళ్ళే చేయించుకొని కూడా ఉండవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే రాజకీయంలో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండవచ్చు, వాళ్ళ సొంత ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రకటించమని చెప్పండి. క్లుప్తంగా వాళ్ళ ఆస్తులను సెర్చ్ చేసి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను సెర్చ్ చేయమని, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను సెర్చ్ చేయమనండి. సెర్చ్ చేసి వాళ్ళ ఆస్తుల్ని కరెక్ట్ క్లుప్తంగా ప్రకటించండి, బహిర్గతంగా ప్రకటించండి ప్రజల లోపల. వాళ్ళు చెప్పేది కాదు, క్యాండిడేట్ చెప్పేది కాదు, గవర్నమెంట్ చెప్పాలి. చెప్పి ఈ ఆస్తుల్లో నీకు 0% ఉంది, నా ఆస్తి 0%, నేను ప్రజలకు సేవ చేయాలని తలుచుకున్నాను. నేను ఏపీ రాజకీయాల్లో పాల్గొనదలుచుకున్నా, రాజకీయాలు చేయదలుచుకున్నా అంటే ప్రజలకు సేవ చేయదలుచుకున్నా, కాబట్టి నా ఆస్తుల్ని దారాదత్తంగా ప్రజలకు ఇచ్చేస్తున్నా, లేదంటే గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నా, లేదంటే ఏది లేకుండా వాళ్ళు ఉంటారు చూడు, స్థితిగతులు అనాథలు ఉంటారు చూడు, అనాథలకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ప్రకటించమనండి. వాళ్ళ ఆస్తుల్ని దారాదత్తం చేయమండి, గవర్నమెంట్ పరం చేయమనండి. చేసిన తర్వాత వచ్చి సేవ చేయమని చెప్పండి. ఎవరైనా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని బీజేపీని చెప్తున్నా, టీడీపీని చెప్తున్నా, వైఎస్ఆర్సీపీని చెప్తున్నా, తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని చెప్తున్నా, మిగతా పార్టీలను కూడా చెప్తున్నా, వాళ్ళ ఆస్తుల్ని మొత్తము దారాదత్తం చేసి వాళ్ళు ప్రజాసేవ చేయనికి రమ్మని చెప్పండి. అంటే మీరు చెప్పినట్టు జరుగుతుందా లేదా? ఒక నిమిషం, వాళ్ళను మేము అది ఫ్రీ ఇస్తాము, మేము ఇది ఫ్రీ ఇస్తాము, మేము 6 పథకాలు ఇస్తాము, మేము అమ్మ ఒడి ఇస్తాము, అక్క ఒడి ఇస్తాము, అత్త ఒడి ఇస్తాము, ఇవి కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఫ్రీ పథకాలు కాదు, వాళ్లకు బతకడానికి జీవనోపాధి కల్పించాలి, ఉండడానికి ఇల్లు కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి, మీరు కోరుకున్నట్టు రైతులకు నీళ్ళు అందించాలి, సాగునీరు అందించాలి, వాళ్లకు సరి అయిన రేటు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళ ధాన్యం కొనుగోలు ధర గిట్టుబాటు ధర కల్పించాలి, ఇవి కావాలి. చూద్దాం అంటే రాబోయే కాలంలో అయినా మీరు చెప్పినట్లు ఈ మార్పులు వస్తాయేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఈసారి ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారే వస్తారన్న. అంటే టీడీపీ కూటమి? అవును. ఎన్ని సీట్లు రావచ్చు? పవన్ కళ్యాణ్ గారికి 153 రావచ్చు. టీడీపీ కూటమి మొత్తానికి 153 రావచ్చు. అంటే ఇప్పుడు మొన్న ఇటీవల జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, అదంతా ఫేక్ కదా? అదంతా ఫేక్ కదా? ఎందుకని అట్లా? అది కావాలని ఆయన పోయి ఆయనే తీసుకున్నాడు. ఎవరైనా ఆయన ఆయన తగిలి పక్కనోడికి తగిలి మళ్ళీ ఈ కన్ను కాసేపు ఈ కన్ను కాసేపు కట్టు కడుతున్నాడు ఆయన, అవకాడు ఆయన. అది ఎలా ఎంతవరకు నిజం? అది ఆయన కాదు కదా కట్టు కట్టింది,
ఏది కట్టుకట్టిన అక్కడ దెబ్బ అయితే అంత ఏం కనపడతలేదు కదా, దెబ్బ తగిలింది ఇక్కడ, ఇక్కడ కవిలిపోయింది, అన్ని చూపించారు, ఎంత ఫేకే కదా మరి. ఫేక్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమో నిజంగా తగులుండొచ్చు కదా. తగిలితే అంత పెద్ద దెబ్బ, ఇప్పుడు తగిలింది ఒక రాయ, ఇంత రాయ పోను, పెద్ద ఇంత పెద్ద రాయ ఏం తగలలేదు కదా. కెమెరాల్లో కూడా కొట్టింది ఎవరో కనపడలేదు, గెస్ట్ చేయలే. కానీ ఆల్లే ఎందుకు వెళ్ళి అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఆయన ఆల్లని ఇస్తున్నట్టుగా నీకు కెమెరాలో కనపడిందా? కనపడలా. సాక్షి దాదాపు 4 సీసీటీవీ ఫుటేజ్లు సబ్మిట్ చేశారు పోలీస్ వాళ్ళకి. దాంట్లో లేదు కదా, దాంట్లో కుర్రలు కొట్టినట్టు ఉందా? లేదు. గుంపులో గోవింద ఎవరు వేసారో తెలియదు, కానీ వాళ్ళు దొరికారు. అసలు జగన్ గారు అభివృద్ధి చేయలేదంటారా? చేశారు. ఎందుకు చేయాల? స్టడీ విషయంలో కానీ పేదలు చేశాడు, చేయలేదు. మరి నమ్మకం పోయింది చిన్న. ఇప్పుడు కరెక్ట్గా రాజకీయ ఉండయానికి అప్పుడేమో కోడి కత్తి, ఇప్పుడేమో రాయ, ఈ చిన్న ట్రిక్స్ చేసి మళ్ళీ జనాల మైండ్ మారుద్దామని చూశాడు. జనాలు అంత ఇంక ఈసారి పిచ్చోళ్ళు కాదు, ఈసారి కరెక్ట్గా ఉన్నారు. అమ్మఒడి కానీ లేకపోతే ఇక చాలా నవరత్నాలు చాలా పథకాలు చేయలేదని నేను అంటలా. చేశారు జగన్ గారు, జగన్ గారు చేశారు. పాలన బాగుంది, అంత బాగుంది. కానీ చివరి మూమెంట్లో ఇలా చేసుకొని ఆయనే గొయ్యి తీసుకున్నాడు. ఇలా చేయడం వల్లే కానీ ఇంకేమి బ్యాటింగ్ ఏం లేదు. ఇది కానీ ఫామ్ రాకుండా ఉంటే కనుక కంపల్సరీ జగన్ గారు గెలిచేవాళ్ళు. ఇప్పుడు నెగిటివ్ పడిపోయి రాళ్ళదాడు ఒక్కటి వల్ల నెగిటివ్ పడిపోయింది బాగా. ఒకవేళ జగన్ గారు కాకుండా బాబు గారు కానీ వచ్చారు, లేకపోతే చంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూటమి కానీ వస్తే జగన్ గారి పరిస్థితి ఏమంటారు? పరిస్థితి ఏం లేదన్న, మొత్తం ఆయన చేసిందంతా కూడా మళ్ళీ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. మంచి చేశాడు కదా ఇప్పుడు 5 సంవత్సరాలు. ఇప్పుడు జనాలకి మంచి చేశాడు, చేయలేదు అంటారు. అది ఎంతవరకు కొంత 50% చేశాడు, 50% లోపల దోసుకున్నాడు. 50% లోపల దోసేసారు అంటే దేనికి? ఒక్క కారణం చెప్పగలుగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని ఒక్క కారణం ఏమైనా చెప్పగలుగుతారా? కారణం ఏంటంటే అన్న, ఇప్పుడు ఇంతకు ముందు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఆటోకి అవన్నీ పెట్టాడు, డబ్బులన్నీ పెట్టాడు. ఆటో ఆపితే ఎంత తీసుకుంటున్నారు? ఫైనాన్స్ వాళ్ళు ఆటో ఇప్పిస్తున్నారు, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు కమిషన్? ఇచ్చినట్టు 10,000 ఇస్తుండు, 30,000 20,000 తీసేసుకుంటున్నాడు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఒకవేళ ఇదంతా పక్కన పెడితే పిఠాపురంకి వస్తే పవన్ కళ్యాణ్ గారు, వంగా గీత గారు, వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ నడుస్తుంది, ఎవరికి వెళ్ళవచ్చు? పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటుంది మెజారిటీ, అసలు తగ్గదు. ఎందుకు వై పవన్ కళ్యాణ్ గారే? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఆయన అసలు రాజకీయం అసలు చేసే పనేలే. సినిమాలు తీసుకోవచ్చు, కోట్లలో వస్తాయి డబ్బు. అవన్నీ వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ఆయన జనాలు ఎందుకు తిరుగుతుండు? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, ఆ తప్పు చూపించాలి. ఆ తప్పు చూపించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారే వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.